Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అఖిల ప్రియ జంపింగ్ కు రెడీ. భూమా అఖిల ప్రియ మరోసారి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ఆమె వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు. రూలింగ్ పార్టీలో ఉంటేనే మనగడ అన్న జర్నలిస్ట్ ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చారు. తాము పార్టీ ఎందుకు మారాలని, వేరే పార్టీలోకి వెళ్లలేమని భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. తమకు అవకాశాలు ఉన్నాయని, భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డికి ప్రజల్లో క్రేజ్ ఉందని, తాము ఏ పార్టీలోకి వెళ్ళినా అభ్యంతరం ఉండదని భూమా అఖిల ప్రియ చెప్పుకొచ్చారు. అంటే అధికార వైసీపీలోకి చేరడానికి తమకు అభ్యంతరం లేదని, ఆసక్తితో ఉన్నట్లు భూమా అఖిల ప్రియ మాటలను బట్టి తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి అభ్యర్థులు కారణం కాదని, ప్రజలంతా జగన్ను చూసి ఓటు వేసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడగొట్టారని, రాష్ట్రమంతా జగన్ పోటీ చేశాడని, ఆయనకే ఓటు వేశారని అఖిల ప్రియ చెప్పుకొచ్చారు. ఇక తన నాన్న చనిపోవడానికి కారణం చంద్రబాబు ఒత్తిడి అన్న ప్రశ్నకు నవ్వుతూనే సమాధానమిచ్చారు. రాజకీయాల్లో ఒత్తిడి కామనని, అది లేకుండా మనుగడ సాధించలేమని తెలిపారు. కానీ ఏవి సుబ్బారెడ్డితో విభేదాల వల్లే ఓడిపోయామన్న వాదనను అఖిల ప్రియ ఖండించారు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో గెలుస్తామని స్పష్టం చేశారు.